To rest is to rust. అంటే కష్టపడకుండా రెస్ట్ తీసుకుంటా ఉంటే ఏం జరుగుద్దండి? హలో, ఆర్ యు దేర్? Yes. యా, కష్టపడకుండా రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? టు రెస్ట్ ఈస్ టు రెస్ట్. పని పాట లేకోకుండా ఖాళీగా కూర్చుంటే ఏమవుద్దండి? ఏమవుదా? వేస్ట్ అంటే వేస్ట్. ఇక లైఫ్ ఏమవుద్ది? స్పాయిల్ అవుతుంది. ఓకే, ద మోర్ ద మెరియర్, ద హార్డర్ యు వర్క్ ద బెటర్ యు రిజల్ట్స్ విల్ బి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి అన్ని కూడా కంపారిటివ్స్. ద హయ్యర్ యు గో, ద కూలర్ యు గెట్. ఎంత పైకెక్కితే అంత చల్లగా ఉంటుంది. ఓకే, ద హాట్ ద వెదర్ ద థ్రస్ట్ యు ఫీల్. అంటే ఎంత వేడిగా ఉంటే వాతావరణం దాహం వేస్తుంది అన్నమాట. అంటే థ్రస్ట్ యర్ అంటే దాహం వేస్తుంది అన్నమాట. ద ఫాస్టర్ యు రన్ ద సూనర్ యు విల్ ఫినిష్ ద రేస్. అంటే ఎంత వేగంగా పరిగెడితే అంత త్వరగా నీవు రేసు ఫినిష్ చేస్తావు అని. ద మోర్ యు ప్రాక్టీస్ ద బెటర్ యు విల్ బికమ్. అంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ పర్సన్ అవుతావు అని, అంటే అంత బెటర్ గా అవుతావు అని, అంత ఫుల్ ఫ్లెజ్డ్ గా అవుతాము అని. ద ఓల్డర్ యు గెట్ ద వైజర్ యు బికమ్. అంటే వయసు పెరిగకుంది ఏమవుతుంది? మంచి నాలెడ్జ్ అనేది అని, మంచి నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేస్తాం. అంటే విజ్డమ్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ద లెస్ యు వర్రీ ద హ్యాపీయర్ యు విల్ బి. ద లెస్ యు వర్రీ అంటే ఎంత తక్కువ వర్రీ అయితే అంత హ్యాపీగా ఉంటాం. అంటే ప్రతిదానికి అయ్యో నాకే జరిగింది, అయ్యో నాకే జరిగిందని బాధపడకోకుండా ప్రతిదీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే అంత హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం అన్నమాట. ద బిగ్గర్ దే ఆర్ ద హార్డర్ దే ఫాల్. ద బిగ్గర్ దే ఆర్ ద హార్డర్ దే ఫాల్ అంటే ఏంటి? లార్జర్ అండ్ మోర్ పవర్ఫుల్ ఇండివిజువల్స్ మే ఎక్స్పీరియన్స్ గ్రేటర్ ఫెయిల్యూర్స్ ఆర్ డిఫికల్టీస్. అంటే ఎంత పెద్ద ఎంత అది ఎంత చెట్టుకి అంత గాలి అంటాం కదా తెలుగులో. అంటే అంటే ఎంత 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 తెలుగులో చెప్పాలి అంటే అదే ఎంత ఎంత పెద్దవారైనా అది 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 అంతే అంతే. ద టాలర్ యు ఆర్ ద మోర్ అడ్వాంటేజెస్ యు హ్యావ్ ఇన్ బాస్కెట్బాల్. అంటే ద టాలర్ ఎంత పొడుగుంటే పొడుగుగా ఉంటే బాస్కెట్బాల్ లోనికి అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్ ఎస్ వెరీ గుడ్. ద సూనర్ ద బెటర్ అంటే ఎంత త్వరగా జరిగితే ఎంత గమనం జరిగితే అంత మంచిది అన్నమాట. అంటే తెలుగులో బాగా చెప్పాలంటే అంత ఇదిగా నేను చెప్పలేను కానీ తెలుగులో మీరు అర్థం చేసుకోండి. అంటే కరెక్ట్గా వర్డ్స్ ఉంటాయి తెలుగులో మనం పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. ఓకే, ద హార్డర్ యు వర్క్ ఎంత కష్టపడితే ద బెటర్ యువర్ రిజల్ట్ విల్ బి. అంత చక్కగా మీ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అది ఈ విధంగా ఈ యొక్క సెంటెన్సెస్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఎలా? ది ఇక్కడ ది ఇక్కడ ది చూసారా? ఓకే, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇదిగో ఈ హాటర్ థర్స్టియర్ అడ్జెక్టివ్స్ అన్నమాట.
యాడ్జెక్టివ్స్ ఫాస్టర్, సూన, మోర్, బెటర్, బోల్డర్, వైజర్, లెస్, హ్యాపీయర్. అంటే సపోజ్ గ్రేట్ అంటే ఏంటి, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ కంపారిటివ్. మనం ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. జనరల్లీ వి కాల్ దిస్ గో, వెంట్, గాన్. ఓకే, దీన్ని ఏమంటాం, వి వన్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటాం. ఓకే, అలాగే అలాగే గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. ఓకే, సో గ్రేట్ అంటే పాజిటివ్ అని, గ్రేటర్ అంటే కంపారిటివ్ అని, గ్రేటెస్ట్ అంటే సూపర్లేటివ్ అని. సో ఇన్ దిస్ టాపిక్, ద టాపిక్ నేమ్ ఇస్ కంపారిటివ్ కోరలేటివ్స్. ఇన్ దిస్ టాపిక్ వీ హ్యావ్ టు యూస్ కంపారిటివ్స్. అందుచేతే దీనికి ఏమని పేరు వచ్చింది చూడండి, కంపారిటివ్ కోరలేటివ్స్ అనే పేరు వచ్చింది అనమాట. ఓకే, కంపారిజన్. ఇక్కడ ఏమని చెప్పుకున్నాం చూడండి, కంపారిటివ్ కోరలేటివ్స్ అనేవి దేనికి ఉపయోగిస్తున్నామంట, కంపేర్ చేయడానికి. ఏంటది, రెండు కానీ మూడు కానీ మనుషులు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ఓకే ఏదైనా అవ్వచ్చు, రెండు కానీ మూడు కానీ కనీసం ఉండాలి. అంటే కనీసం రెండు ఉండాలి, అట్లీస్ట్ టూ, ఇంకా మోర్ దాన్ టూ, రెండు లేదా మోర్ దాన్ టూ. ఓకే, అది. సో ఈ విధంగా మనం ఈ యొక్క స్ట్రక్చర్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఈ దేనికి ఉపయోగపడతాయండి మాకు అనే డౌట్ వచ్చిందా మీకు మాట్లాడేటప్పుడు, చెప్పండి చెప్పండి. జనరల్ గా మీకు అసలు ఉపయోగపడతాయా, డైలీ డైలీ యూసేజ్ లో ఉపయోగపడతాయా? ఉపయోగపడతాయి, ఉపయోగపడతాయి కదండి. ఓకే, వన్ మినిట్ అండి. ఏంటమ్మా టాపిక్ అలాగా వచ్చిన తర్వాత చదువుకో, నేను రెడీ చేశాను. ఓకే, సో అది అంటే ఇది స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, ఎంత చెట్టుకు అంతే గాలి అని తెలుగులో డైలాగ్ వేస్తాం. అలాగే ఇంగ్లీష్ లో మనం చెప్పుకోవటానికి ఎంత, ఇప్పుడు ఇదే ఉంది సపోజ్ చక్కగా తెలుగులో చెప్పాలంటే ఎలా చెప్తారో, ఎంత పైకి వెళ్తే అంత చల్లగా ఉంటది అంటాం కదా. ఓకే, ఎంత వేడిగా వాతావరణం ఉంటే అంత దాహమేస్తుంది అంటాం కదా. అట్లా ఈ మనకి నిజ జీవితంలో చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. బట్ జనరల్ గా ఏంటంటే ఇవి తెలియదు మనకి, తెలుగులో తెలుస్తుంది కానీ ఇంగ్లీష్ లో ఇలా ఉంటాయని ఒక ఐడియా ఉండదు. ఓకే, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట, ఇది డిఫరెంట్ టాపిక్ ఇది. ఓకే, ఎటువంటి గ్రామర్ లో కూడా మీకు దొరకవు. ఓకే, దీని పేరేంటంటే కంపారిటివ్ కోరలేటివ్స్. ఇప్పుడు మీరు చక్కగా క్రియేట్ చేయండి. ఎంత బాగా చదివితే అంత బాగా మార్కులు వస్తాయి, ఎంత మెల్లగా వెళ్తే దాన్ని పూర్తి చేయండి, అంత మెల్లగా వెళ్తే అంత తొందరగా రీచ్ అవుతావు, ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత గమ్మున రీచ్ అవుతావు, ఎంత మెల్లగా వెళ్తే అంత లేట్ గా రీచ్ అవుతావు. అంతే, అట్లా అట్లా క్రియేట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి దాన్ని, ఎంత మెల్లగా వెళ్తే అంత లేట్ గా రీచ్ అవుతావు, చెప్పండి. ద స్లోవర్, the slower you go, walk or go, ఎంత మెల్లగా వెళ్తే the late ఇంకా ఏమున్నాయి, ఆలస్యానికి ఏమున్నాయి, ఇంగ్లీష్ లో ఆలస్యాన్ని ఏమంటాం, డిలే.
డిలే డిలే అనేది బాబు. ఇంకా డిలేయర్ ఆలోచించండి, డిలే అనేది బాబు డిలేయర్ కాదు. ఓకే లేట్, లేట్ అన్న దానికి ఇంకో ఇంకో మీనింగ్ చెప్ప ఆలోచించండి. స్లో అనేది రాశాను ఆల్రెడీ, స్లోవర్. ఓకే స్లో ఆల్రెడీ యూజ్ చేసాం కదా, దానికి నెగిటివ్ మనం యూజ్ చేయాలి, అంటే దానికి ఆపోజిట్ మనం యూజ్ చేయాలి, ఆపోజిట్ అన్నమాట. లేట్ కి లేట్ అనండి, ద స్లోయర్ యు గో ద లేట్ యు రీచ్. ఓకే ఇంకా ఇందాక రెండు మూడు సెంటెన్స్ చెప్తున్నాం, ఎంత వేగంగా ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత త్వరగా రీచ్ అవుతాం. ద ఫాస్ట్ యు గో ఎర్లియర్ యు రీచ్, అంతేనా? అలా అలా ఆలోచించండి, మీ సొంతంగా ఆలోచించండి. ఇంకొకటి ఏదో చెప్పినట్టున్నానే, మూడు చెప్పాను మొత్తం నేను. ఎంత బాగా చదివితే రీడ్, ఎంత హార్డ్ వర్క్ చేస్తే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఎక్కువ మార్కులు వస్తాయి. ద హార్డర్ యు వర్క్ ద గెట్ గుడ్ మార్క్స్. చెప్పండి, మోర్ ద మోర్ ద మోర్ మార్క్స్ యు ద మోర్ మార్క్స్ యు గెట్. ఓకే అలా ఆలోచించండి, చక్కగా క్రియేట్ చేయండి. ఎంత ఎక్కువ ఆలోచిస్తే అన్ని ఎక్కువ ఐడియాస్ వస్తాయి, అంతేనా? ఎంత ఎక్కువ ఆలోచిస్తే ఎంత ఎక్కువ, ద థింక్ ద మోర్ యు థింక్ ద మోర్ the more ideas you get the more ideas you get అలా ఆలోచించండి, కంటిన్యూస్ గా ఆలోచించాలి. మీరు ఇద్దరు ఉన్నారు, ఎంత బాగా ఆడితే అంత పేరు వస్తుంది, పేరు వస్తుంది. ఎంత బాగా ఆడితే అంత పేరు. దాంబు ద బెటర్ యు ప్లే, బెటర్ యు ప్లే the more fame you get, fame, famous, fame. Okay. చెప్పండి ఇంకా. The more you eat, the healthy,
అంత ఎక్కువ తింటే అంత బలంగా ఉంటావు, అంత ఆరోగ్యంగా ఉంటావు అనా? చెప్పండి. ద మోర్ యూ ఈట్, ద మోర్ యూ ఈట్ హెల్దియర్, హెల్దీ ద హెల్దియర్ యూ బికమ్. బికమ్ వెరీ గుడ్. చెప్పండి ఇంకా. ద మోర్ యూ డూ జిమ్, యూ డూ జిమ్ ద మోర్ యూ గెట్ ఫిట్నెస్. వెరీ గుడ్. నెక్స్ట్. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుంది. విన్నారా ఎప్పుడన్నా అసలు మీరు ఎట్లా ఇలాంటి సెంటెన్సెస్ విన్నారా? అంటే తెలుగులో విన్నాం సార్. తెలుగులో విన్నారు కానీ ఇంగ్లీష్లో విన్నారు కదా. ఓకే, సో అంటే మీరు అనుకోవచ్చు 600 తీసుకున్నారు ఏం చెప్తారా అని అనుకోవచ్చు. 600 తీసుకున్న దానికి మీకు ఓకే సాటిస్ఫై అనా? నేను అడిగేది అది. నా నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైందా మీకు? ఇంకెక్కువనే సాటిస్ఫై సార్. ఓకే, అంటే యాక్చువల్గా ఇవి అక్కడ మీరు చెప్పరు. ఇదేంటంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అని కొనండి, లేకపోతే చూడండి ఒక బుక్ షాప్కి వెళ్ళి ఓకే స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఒకసారి ఇవ్వండి, అన్ని బుక్స్ మా ఎదురుగా పెట్టండి అని ఒకసారి చూడండి. అన్ని పుస్తకాలు కొనకండి, ఊరికే చూడండి. ఆ కంటే ఫ్రంట్ ఇండెక్స్ ఉంటుంది కదా, ఓపెన్ చేసి చూడండి అందులో ఏముంటాయో. అందులో అందులో చూస్తే చాలు మనకి ఈ బుక్లో ఏముంది అనేది తెలిసిపోద్ది కదా. ఓకే, అక్కడ చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది అందులో ఏముంది కంటెంట్ అని. ఏ బుక్ తెరిచినా మీకు ఏముంటుంది, గ్రామర్ ఉంటుంది. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తో స్టార్ట్ అవుద్ది మొదట. ఓకే, అది మీకు ఇలాగా డైలీ యూసేజ్ ఉండవు, ఉంటాయి కొన్ని బుక్స్ లో ఉంటాయి కానీ మీకు నేను చెప్పినటువంటి ఏవి మీరు తగలవు. మీకు స్ట్రక్చర్స్ చెప్పాను, దాదాపు ఒక 90 దాకా స్ట్రక్చర్స్ చెప్పాను, అవి మీకు స్ట్రక్చర్స్ ఎక్కడా తగలవు. కొన్ని తగులుతాయి. ఏవి? కొన్ని నార్మల్ యూసేజ్ లో అంటే కామన్ యూసేజ్ లో ఉంటాయి. అట్లాంటివి యూ హ్యాడ్ బెటర్ అని, షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ అన్నాయి కదా, అలాంటి ఇఫ్ క్లాస్ తో తగులుతాయి అనమాట. అది కూడా గ్రామటికల్ గా వస్తుంది అనమాట ఇఫ్ క్లాస్ తో. ఓకే, ఒక 20-30 దాకా తగులుతాయి అంతే. ఓకే, సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను. సో హ్యావ్ యూ బీన్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ ఇన్ దట్ మేనర్ ఐఎమ్ ఆస్కింగ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఆలోచించండి. మీరు అంతకు ముందుకి ఇప్పటికి మీకు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? ఐ మీన్ బిఫోర్ జాయినింగ్, ఆఫ్టర్ జాయినింగ్? వీడియోలు చూస్తుంది కాదు, ఇప్పుడు అటెండ్ అవుతున్నారు కదా మీరు 10 రోజుల నుంచో 1 వారం రోజుల నుంచో అటెండ్ అవుతున్నారు కదా. డిఫరెంట్ గా డిఫరెంట్ ఉంది సార్ అప్పటికి ఇప్పటికి. అంటే మీకు డిఫరెన్స్ తెలిసిందా? తెలిసింది సార్. సెంటెన్స్ ఫార్మేషన్. ఓకే ఓకే ఫైన్. చెప్పండి మేడం, చెప్తున్నారు చెప్పండి. ద మోర్ లెర్న్, ద మోర్ యు లెర్న్, ద మోర్ యు లెర్న్. నువ్వు ఎంత నేర్చుకుంటే, నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తావు, అంత ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తావు. ద మోర్ నాలెడ్జ్ యు గెట్, the more knowledge you get, the more knowledge you gain or get. Okay, fine. అది ఎట్లా ఆలోచించండి, అలా ఆలోచిస్తే మీరు సెంటెన్స్ చెప్తే బాగుంటుంది. అన్నీ నేనే చెప్తే మీకేం రాదు. యా, some more. The more you sleep. Yeah. The more you sleep, the more lazy.
డిఫరెన్స్ ఏంటి సార్ అంటే గెట్ లేజీ అని కూడా వాడచ్చా లేకపోతే బికమ్ గెట్ లేజీ కూడా కరెక్టే లేజీ కూడా కరెక్టే లేజీ అవుతావు ఇది అంతే అది ఒక హెల్పింగ్ వర్బ్ జనరల్ గా గెట్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ ఎలాగా ఐ గాట్ లేట్ అని మనం అంటాం కదా ఐ గాట్ స్ట్రక్ ఐ గాట్ స్ట్రక్ దీన్నే మనం ఐ స్ట్రక్ అర్థమైందా ఐ గాట్ స్ట్రక్ అంటే ఇంకా నొక్కి ఎంఫసైజ్ అంటారు దీన్ని నొక్కి చెప్పటం వెళ్ళు వెళ్ళు అంటే చెప్పే మాట తీరులో డిఫరెన్స్ ఉందా వెళ్ళు అంటే ఒక మామూలుగా వెళ్ళు వెళ్ళ అంటే కొద్దిగా గట్టిగా నొక్కి చెప్పినట్టు లేదు అట్లా స్ట్రెస్ అంటే ఎంఫసైజ్ చేయటం అన్నమాట అర్థమైందండి అట్లా ఇదేంటంటే ఇది ఒక హెల్పింగ్ వర్బ్ కింద కూడా యూస్ అవుద్ది జనరల్ గా ఏంటంటే ఇది గెట్ గాట్ గాటన్ అనే ఒక వర్బ్ కింద యూజ్ చేస్తాం కానీ దీని హెల్పింగ్ వర్బ్ కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట దీని ఒక స్పెషాలిటీ అది హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి ఇగో ఇవి ఈజ్ అని యామ్ అని ఆర్ అని వాజ్ అని వర్ అని ఇవన్నీ ఉన్నాయి కదా విల్ షెల్ కెన్ మే వుడ్ షుడ్ గుడ్ మైట్ హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి సార్ వీటితో సమానంగా దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ The more you drink, the more you drink, the more you spoil your health. The more you spoil health. More you spoil. Very good. Cook. Cook candy. I want to, sir. Yanta? I want to. అదే ఎంత ఎక్కువ స్పైసీ ఉపయోగిస్తే అదే యూజ్ చేస్తే అంత టేస్ట్ వచ్చింది The more you use spicy, you cook spicy. More you use spicy. The more you get taste. ఇంకా ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వెళ్ళచ్చు నువ్వు కదా ఓకే ఇంకా
ఎంత ఎక్కువగా సంపాదిస్తే అంత ఎంజాయ్ ద ఎర్న్ మోర్ ద మోర్ ఎర్న్ ద మోర్ యు ఎర్న్ ద మోర్ యు ఎర్న్ ద మోర్ ఎంజాయింగ్ యు ద మోర్ యు మోర్ ద మోర్ యు గెట్ ఎంజాయ్ ఎంజాయ్మెంట్ అంటే ద మోర్ యు ఎర్న్ ద మోర్ యు ఎంజాయ్ అంత సంపాదిస్తే అంత ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ద మోర్ యు యాంగ్రీ అంత కోపం వస్తే అంత చెడ్డ పేరు వస్తాయి. ద మోర్ యు మోర్ యు యాంగ్రీ యాంగ్రీ గెట్ యాంగర్ ఎంత ఎక్కువ కోపం తెచ్చుకుంటే ద మోర్ యు బ్యాడ్ నేమ్ గెట్ బ్యాడ్ నేమ్ అర్థమైందండి. అర్థమైంది ఈ స్ట్రక్చర్ ఈ టాపిక్ అర్థమైందా మీకు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్? కంపారిటివ్ కోరిలేటివ్స్. ద సబ్జెక్ట్ నేమ్ ఇస్ కంపారిటివ్ కోరిలేటివ్స్ అన్నమాట. ఓకే ఫైన్. Let's see another topic.